కడప మున్సిపల్ కార్పొరేషన్ సమావేశం రసభసగా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ వైసీపీ గా సమావేశం మారింది. ఎమ్మెల్యే మాధవిరెడ్డిని వేదికపై కూర్చోనివ్వకుండా వైసీపీ ప్లాన్ కార్పొరేటర్లతో పాటే ఎమ్మెల్యే కూర్చోవాలన్న మేయర్ వైసీపీ నేతల తీరుపై ఎమ్మెల్యే మాధవిరెడ్డి మండిపడ్డారు. కడప కార్పొరేషన్ లో కడప కార్పొరేషన్ లో జనరల్ బాడీ మీటింగ్ పెట్టి ఎమ్మెల్యేగా ఎన్నికైనాక రెండోసారి సాంప్రదాయం ప్రకారం ఎక్స్ ఆఫిషియో మెంబర్ గా ఎమ్మెల్యేగా ఈ యొక్క మీటింగ్ ని అటెండ్ అయితే పోయిన్ సార్ ఇదే స్టేజ్ మీద రైట్ అండ్ లెఫ్ట్ మేయర్ గారు వాళ్ళ కుర్చీలకు ఎమ్మెల్యేలకు ఏసి మర్యాద ఇచ్చి ఈ రోజు వాళ్ళ మీద అవినీతి ఆరోపణలు వస్తాయన్న భయంతో ఏ విధమైన మర్యాద లేకుండా మహిళని చూడకుండా ఈ కుర్చీలకి కిందకేశారు మేయర్ గారు. నేను కుర్చీల కోసం పోకులాడుతుంటే ఆయన అవివేకతనం ఆయన కుర్చీ తీసేదని ఆయన విజ్ఞతకే వదులుతున్నాను. కానీ ప్రజలు ఎంతో ఆశగా ఆశయంతో నన్ను గెలిపించుకున్నారు. వాళ్ళే నాకు శిరోధార్యం. డెఫినెట్ గా ప్రజా సమస్యల కోసం పోరాడుతాను, ప్రజాక్షేత్రంలో ప్రజల కోసం పోరాడుతాను. ఈ అవినీతి తిమ్మింగలాలని తప్పకుండా ఎంక్వైరీ చేసి వీళ్ళని డెఫినెట్ గా బయటికి లాగడం ఖాయం. వీళ్ళు ఎన్నిసార్లు వాకౌట్ చేసినా ఎంత మంది కుర్చీలు లాగేసినా కుర్చీ ఆల్రెడీ ప్రజలు నాకు ఇచ్చినారు. ఈ కుర్చీ కోసం పోరాడతాను అనుకుంటారేమో, ఈ కుర్చీ కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ప్రజల గుండెల్లో ఉన్నాను, ప్రజల గుండెల్లో ఉండి ప్రజల యొక్క ప్రేమాభిమానాల కోసం పోరాడతాను. తప్పితే కుర్చీల కోసం పోరాడాల్సిన అవసరం నాకు లేనే లేదు. ఈ రోజు వాళ్ళకి సత్తా ఉంటే, దమ్ముంటే, ఈ మీటింగ్ జరిపినంటే 10 గంటలైనా ఇదే స్టేజ్ మీద నిలబడి నేను సమాధానం ఇచ్చే శక్తి ఉంది. ఆ యొక్క ఆశయంతోనే ముందుకెళ్తున్నాము. డెఫినెట్ గా ఈ యొక్క అవమానానికి వీళ్ళు ప్రజల దగ్గర సమాధానం ఎత్తుకోవాల్సిందే. అహంకారము అధికారము ఎక్కువైతే ఎలా ప్రవర్తిస్తారు అనేది ఈ యొక్క కార్పొరేషన్ మీటింగ్ తెలియదు.